ఎస్సీ బిడ్డల కార్పొరేషన్ విద్యకు ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ పథకం అమలుపై జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మండిపడ్డారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు బెస్ట్ అవైలబుల్ పథకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి అమలు చేయాలని ఆదేశించిందన్నారు. కాని ప్రభుత్వం జీవో నెంబర్ 61 తెచ్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వెంటనే కార్యరూపం దాల్చాలని డిమాండ్ చేశారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని పెట్టడని రద్దు చేశారన్నారు. చివరకు దళిత గిరిజన పిల్లలు బలయ్యారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దళితులకు అందించే పథకాల పట్ల ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. ఈ పథకం రద్దు అన్యాయమని కోర్టుకు వెళితే ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టు వరకు వెళ్లి 10 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు చెప్పారు. ఇప్పుడు సోమవారం జరిగే కార్యక్రమానికి ఇప్పుడు మన ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వము 2008లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే ఒక 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పేద అంటే దళితులకి గిరిజనులకి వృక్ష నడిపే వాళ్ళకి చక్కబండి నడిపే వాళ్ళకి పళ్ళు వీళ్ళు అమ్ముకునే వాళ్ళకి పేద అట్టడు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకి కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఒక బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది అది కార్పొరేట్ స్కూల్లో జరిపిస్తే సంవత్సరానికి 50 రూపాయలు కట్టేవాళ్ళు. ఆ విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ని 2018లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి దాదాపు మన 2019 వరకు నడిపినారు. అది బాగా జరుగుతుంది. కార్పొరేట్ స్కూల్లో కూడా చిన్నపిల్లకాయలకి విద్య నేర్పించి వాళ్ళందరూ ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఆ విధంగా నడిచింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 నుంచి ఈ స్కీములు ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత మన జిల్లాలోనే 2500 మంది చిన్నపిల్లకాయలు 1 నుంచి 5వ తరగతి వరకు అది చక్కబండి నడుపుకునే వాళ్ళు దళితులు అట్టడుగు వర్గాల వారికి ఉద్యోగస్తులు దళిత ఉద్యోగస్తులు కానీ గిరిజన ఉద్యోగస్తులు కాదు అట్టడుగు వర్గాల వాళ్ళకి ఈ కార్పొరేట్ విద్య అందించాలని ఒక మా మహాసంకల్పాన్ని ఘోరంగా దెబ్బతీశాడు. ఆఖరికి మేము తల్లిదండ్రులు కమిటీగా స్కూల్ని తీసేసి వాళ్ళందరినీ ఇళ్ళకి పంపించేశాడు. పంపించేసి స్కూల్ టీసీ ఇచ్చి పంపించి దౌర్జన్యం ఇచ్చి పంపించేశారు. ఆ స్కూల్లో కూడా ఉండకూడదు, మేము 10 పైసలు ఇవ్వము అని చెప్పి మా తల్లిదండ్రుల కమిటీ అంతా కూడా హైకోర్టులో పిటిషన్ వేసి అయ్యా ఇది మన 2500 మంది అట్టడుగు వర్గాల పిల్లలకి 1 నుంచి 5వ తరగతి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని అమలుపరచండి అని చెప్పి హైకోర్టు వేస్తే హైకోర్టులో కానీ గెలిచారు. ఇది ఈ పథకంలో ఉన్నటువంటి లబ్ధిదారులు పేద పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంఘం కూడా గెలిచింది. అయినా సరే పెద్ద పెద్ద వాయిదా పెట్టి 10 కోట్ల రూపాయలు అది ఆ స్కీమ్ మొత్తం కూడా 5 సంవత్సరాలకి 100 కోట్ల రూపాయలే ఆ స్కీమ్ కూడా అట్టాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది పిల్లకాయలు ఎస్సీ ఎస్టీ పేద పిల్లకాయలు 40,000 మందికి విద్యను అందించే స్కీమ్ అది. కార్పొరేట్ విద్య నేర్పించే స్కీమ్ కార్పొరేట్ స్కూల్లో విద్య నేర్పించే స్కీమ్ అంటే అట్టడుగు వర్గాలను కూడా కార్పొరేట్ విద్య రావాలని ఆ విధంగా చంద్రబాబు నాయుడు పెట్టాడు కాబట్టి ఆ స్కీమ్ నిర్తీసేస్తారని చెప్పి చిన్న బిడ్డలు లోన్ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అది లోన్ కొట్టి 10 కోట్ల రూపాయలతో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మళ్ళీ స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ బెంచ్కి కూడా అప్పీల్ చేసి ఆ సుప్రీంకోర్టులో కూడా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కేసును వాదించిన ఆడికి పేద పిల్లలకి విద్య లేకుండా చేయడం అనేది చివాట్లు పెట్టాను రాష్ట్ర ప్రభుత్వానికి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టి చిన్న బిడ్డలు కూడా దళిత గిరిజన బిడ్డలకు కూడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మా ఎందుకు అంతమంది కక్ష ఈ బిడ్డలు చదువుకోకూడదనే అని మీరే చదువుకోవాలా? కాబట్టి మీరే మీరు ఆఫ్రికాలోనూ అమెరికాలోనూ లేకపోతే ఫ్రాన్స్ దేశాల్లో మీరే మీ బిడ్డలే చదువుకోవాలా? కార్పొరేట్ విద్య మా పిల్లలకు పర్లేదా? ఎస్సీ ఎస్టీ పిల్లలకి కార్పొరేట్ విద్య లేకపోవడం అనేది చాలా అన్యాయం. సరే మీరు గురుకుల పాఠశాల ఈ పాఠశాల కొన్ని గురుకుల పాఠశాల పెట్టేవాంటే ఒక్క పాఠశాల కూడా మేము పెట్టలే. ఒక్క 100 పాఠశాలలు పక్క రాష్ట్రంలో సంవత్సరానికి 100 పాఠశాలలు గురుకుల పాఠశాలలు పెడుతుంటే కనీసం ఒక్క పాఠశాల కూడా నువ్వు నిర్మాణం చేయలే. ఈ విధంగా మాకు కార్పొరేట్ విద్య కానీ మెరుగైన విద్య కానీ ఎస్సీ ఎస్టీ పిల్లకాయలకు లేని చేయడం అనేది దుర్మార్గం. మా పట్ల ఈ స్కీమ్ ఎత్తేయాలని చెప్పి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్కీమ్ కోసం పెద్ద పెద్ద లాయర్ని పెట్టి మా బాధించినప్పటికీ కూడా మేము తల్లిదండ్రులు విజయం సాధించారు. దానితో 61 జీవో తెచ్చి ఖచ్చితంగా 10 స్కూల్లో ఉన్న పిల్లలకి అప్పటి నుంచి డబ్బులు కట్టమని చెప్పారు. ఎప్పటి నుంచి తీసేసిన అప్పటి నుంచి కూడా పిల్లలకి డబ్బులు కట్టియాలా, తప్పకుండా పిల్లలకి కార్పొరేట్ విద్య నేర్పించాలా, వాళ్ళందరూ కూడా 61 జీవో తక్షణం ఇవ్వకుంటే మీరందరూ జైలుకి పోతారని చెప్పి అధికారులకి ఆదేశ సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే ఇప్పుడు 61 జీవో నెంబర్ తెచ్చి బయట చేసుకుంటారు.
మేము జగన్మోహన్ రెడ్డి ఉంటే కదా కావాలి ఈ విధంగా దళిత గిరిజన బిడ్డల పట్ల అట్టడు వర్గాల పట్ల ఇంత కక్షపూరితమైనది ఉండకూడదు. అమలు చేయాలి, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శనం అమలు చేయాలి. ఈ ఖచ్చితంగా అమలు చేసేదానికి మేము అందరం కూడా సోమవారం కలెక్టరేట్ కానీ ఆర్డీ వర్క్స్ కానీ ఆందోళన చేస్తున్నాం.